సెర్ఫ్ వివోయే న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ సెర్ఫ్ వివోయేల కొల్చారం మండల అధ్యక్షులు అశోక్ మంజుల అన్నారు. కొల్చారం ఐకేపీ కార్యాలయంలో ముందు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విధులను బహిష్కరించి వివోఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వివోఏల సంఘం కొల్చారం మండల అధ్యక్షులు అశోక్ మంజులలు మాట్లాడుతూ వివోఏలకు ప్రస్తుతం ఇస్తున్న 3900 వేతనం నుంచి 26000కు పెంచాలని, ఆరోగ్య బీమాతో పాటు వివోఏలు మరణిస్తే 10 లక్షల బీమా కల్పించాలని, సెర్ఫ్ నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలను వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయాలన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, గీత, మంజుల, పుల్లబోయిన నర్సింహులు, యాదగిరి, లక్ష్మణ్, నాగరాజు, పద్మ, విజయ, శ్యామల, యాదగిరి, జోసెఫ్, కవిత, రేణుక తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి తెలంగాణ ఐకేపీ వివోయేల అందరం కలిసి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వము ఎన్ని హామీలు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు నుంచి మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మా యొక్క వ్యక్తిగత ఖాతాలకు నేరుగా అమౌంట్ మా ఖాతాలకే జమ చేయాలని కోరుతున్నాము. మాకు నిరవధిక సమ్మె అయితే 3900 ఇచ్చారు. ఇప్పటి నుంచి మాకు మా డిమాండ్స్ ఏంటంటే 18000 నుంచి 26000 వరకు రావాలి, కనీస వేతనం ఖచ్చితంగా కావాలి. ప్రభుత్వానికి ఎర్క చేస్తున్నాము, చాలా పనులు చేస్తాం విలేజ్లలో. మేము ఒక్కొక్కరు 25 సంవత్సరాలుగా ఈ వర్క్లో చేస్తున్నారు, 250 నుంచి పనిచేస్తున్నారు అక్కలంతా సీనియారిటీ వాళ్ళు. ఇప్పుడు మాకు ఏమంటే ఉద్యోగ భద్రత సెర్పు ఉద్యోగులు గుర్తించాలి.